వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2023లో తారక్ సినిమాలేవి కూడా రిలీజ్ కాలేదు. ఇక ఈ ఏడాది దేవరాతో అభిమానులను అలరించబోతున్నాడు. ఈ సినిమా 2 భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ దసరా కానుకగా 10 అక్టోబర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దేవరాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్లిమ్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దేవరా సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ మూవీ వార్ 2 నటించనున్నాడు. ఈ చిత్రంతోనే తారక్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు కూడా. ఇందులో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి డైరెక్టర్. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. దాంతో ఇటీవలే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం తారక్ ముంబైలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ముంబై విమానాశ్రయంలో దిగిన సమయంలోనే తీసిన ఫోటోల్లో వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. కొత్త లుక్ తో తారక్ అదుర్స్ అనిపిస్తున్నాడు.